స్వామి పరిపూర్ణానంద వారిని రాష్ట్ర ప్రభుత్వము ఒక సంకుచిత ధోరణితో అవమానపరిచే విధంగా వ్యవహరించి నగర బహిష్కరణ విధించడాన్ని పూర్తి హిందూ సమాజం అంతా వ్యతిరేకించింది. అయినప్పటికీ కూడా ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ కూడా ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా కొన్ని వర్గాలను సంతృప్తిపరచడమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరిని అలా సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది. గౌరవ హైకోర్టు వల్ల స్వామి పరిపూర్ణానంద వారి మీద విధించిన నగర బహిష్కరణను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది హిందూ సమాజం విజయం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. హిందూ సమాజాన్ని, సాధు సంతువులను, హిందూ సంస్థల నాయకులను అణచివేసే ధోరణిని ప్రభుత్వం విడనాడాలి. కేవలం ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి అలా ప్రభుత్వం వాళ్ళ ఓటర్ల కోసం ఇవాళ హిందూ సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో అడుగుంటాం. ఇవాళ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిగింది. గతంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ అనేక ఆందోళనాత్మక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కూడా ప్రభుత్వం కలిసి రావాలి. ఇవాళ సాక్షాత్ హైకోర్టు ఇలా ప్రభుత్వం ప్రజలకు ఇలా హైకోర్టు మీద నమ్మక కోర్టు మీద నమ్మక విశ్వాసం ఏర్పడ్డది. ఒక స్వామీజీ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకించకుండా ప్రభుత్వం ఇంకా ఇంత వ్యతిరేకత ఇష్టపడి ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఇలా పూర్తి హిందూ సమాజం ఎదురు చూస్తుంది. వాళ్ళ కనీసం ప్రభుత్వం స్పందిస్తే కావచ్చు, రాజకీయ పార్టీలు స్పందిస్తే కావచ్చు, స్వామీజీకి న్యాయం దొరుకుతుంది, పూర్తి హిందూ సమాజం న్యాయం దొరుకుతుంది, ఈ అవమానం గురించి బయటకు వస్తామని చెప్పి ఆ నమ్మకంతో ఇలా సమాజం ఎదురు చూసింది. కానీ ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు. ప్రభుత్వం ఇంకా స్పందించకుండా ఇంకా అనగదొక్కదోరని ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నటువంటి సంస్థలను, నాయకులను అనగదొక్కడము, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడము, సిరిసిల్లలో కేసులు పెట్టిన కార్యకర్తల మీద బట్టి ఇవన్నిటికీ వల్ల కోర్టు తీర్పునిచ్చి వల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీ మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎట్టి పట్ల ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ హిందూ సమాజం పట్ల, హిందూ దేవత పట్ల, హిందూ ధర్మం పట్ల ఇదే విధంగా వివరిస్తే ప్రజలందరూ తిరగబడతారు, హిందువులందరూ కూడా ఓట్ బ్యాంక్గా మారుతారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పార్టీలకు, ప్రభుత్వాలకు తన గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.